నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పెద్ద మునగల్ చెడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, దేవరకత్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణమ్మ చేతుల మీదుగా నల్లమద్ది రాజేశ్వరరెడ్డి జ్ఞాపకార్థం ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవం, 3311K సబ్స్టేషన్ మరియు 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణంకు భూమి పూజ చేశారు. రైతులు ఎడ్లబండ్లు ఊరేగింపుతో, బతుకమ్మలు బొడ్డమ్మలతో మహిళలు ఆడుతూ పాడుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు 33 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డోకల జడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీలు అడ్డాకల్ నాగార్జున రెడ్డి గారు, పెద్దమందడి మేఘారెడ్డి గారు, అడ్డాకల్ రైతు బంధు అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, పెద్దమందడి రాజప్రకాష్ రెడ్డి గారు, నా చిరకాల ఆత్మీయ సోదరులు, పార్టీలో నాతో పాటు మొదటి నుంచి జెండా మోసినటువంటి మండలవాసి సోదరులు మహమూద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు, ఈ మండల ఉపాధ్యక్షురాలు శ్రీమతి రాధిక గారు ఉన్నారు, స్థానిక సర్పంచ్ శ్రీమతి విజయమ్మ గారు, జిల్లా అదనపు కలెక్టర్ వనపర్తి శ్రీ వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, పంచాయత్ రాజు విద్యుత్ శక్తి శాఖలకు సంబంధించినటువంటి, అదేవిధంగా హౌసింగ్కు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఉన్నారు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఇవాళ శంకుస్థాపన చేద్దామని చెప్పి నేను అడిగితే రాజశేఖర్ అన్నారు, లేదన్న స్కూల్ బిల్డింగ్ దగ్గర పడ్డది, ఆయనతో పని కంప్లీట్ అయినాక మేము చాలా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాము, మండల స్థాయిలోనే చాలా పెద్ద కార్యక్రమం చేస్తాం మేము, అందుకని మీరు కొంచెం ఆగి రావాల్సి ఉంటుంది అంటే సరే అని చెప్పినాను. నేను అనుకున్న దానికంటే కూడా చాలా పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా మీరు రావడమే కాదు, మమ్మల్ని అందరినీ కూడా ఎడ్ల బండ్ల మీద ఊరేగించి మీరు గౌరవించినందుకు మీ రుణాన్ని తీర్చుకోలేనటువంటిది అని చెప్పి మనవి చేస్తాం. ముందుగా వారికి శుభాకాంక్షలు, వారి స్వర్గీయ అన్న రాజేశ్వరరెడ్డి గారి పేరు మీద, వాళ్ళ వదిన పేరు మీద, వాళ్ళ స్మారకార్థం, వాళ్ళ గుర్తుండడం కోసం ఈ పాఠశాలకు సొంత నిధులు ఇచ్చి పాఠశాలను 7 గదులతోనే కట్టించినారు. కట్టేయడమే కాదు, దాన్ని అంతా కూడా చాలా అందంగా సుందరీకరించినారు. ప్రభుత్వం తరఫున నేను ఈ